పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుల్లెట్ బండిపై నియోజకవర్గం అంతటా పర్యటిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బుల్లెట్ బండిపై వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వైసీపీ శ్రేణులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. 24వ తేదీన తాను వేయబోయే నామినేషన్కు ప్రజలు సిద్ధం కావాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్తెనపల్లిలో నామినేషన్ వేయబోతూ ఉన్నాను. ఆ నామినేషన్ సమాచారాన్ని నియోజకవర్గం మొత్తం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. చిన్నగా మొదలైనటువంటి ఆ ర్యాలీ ఎంత గొప్పగా జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జన సందోహాన్ని, ఈరోజు జరిగినటువంటి బైక్ ర్యాలీని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సునామీ ఉందని అర్థమవుతూ ఉంది. 175కి 175 సీట్లు కూడా గెలవబోతున్నామనేది కాన్ఫిడెన్స్ మరింతగా పెరుగుతూ ఉన్నది. సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను అనుకుంటాను పోయినసారి నాకు 20,800 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. ఆ మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా నైతికంగా నేను ఓడిపోయినట్టుగా భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసిన నేను మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో టికెట్ పొంది పోటీ చేస్తున్నప్పుడు అది ఒక రిఫరెండంగా భావిస్తాను. 5 సంవత్సరాల పాటు నా నియోజకవర్గంలో నా ప్రవర్తన కానీ నా పరిపాలన కానీ చూసిన తర్వాత మళ్ళా ఓటు వేయబోతున్నప్పుడు రిఫరెండంగా భావిస్తాను నేను. అందువల్ల నేను ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో పోయినసారి 2019 వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా అది నా నైతిక పరాజయంగా నేను భావిస్తానని మనవి చేస్తున్నాను. అంటే పోయినసారి కన్నా చాలా అద్భుతంగా ఉంది గ్రౌండ్.